హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే 8 నుంచి 9 సంవత్సరాల పిల్లలకి లాంగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు మనం చూడబోతున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఎటువంటి మోడలు పెట్టలేదన్నమాట. దీనికి ఎలాగో వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి మాత్రమే నేను గోటు పెట్టాను. నెక్ కూడా క్యాన్వాస్ పెట్టి కుట్టాను. ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసాను. చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ అయితే. నేనైతే ఫుల్గా అర్థం అవడానికి నీట్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నన్ను కామెంట్లో అడగొచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ లంగా కూడా కటింగ్ స్టిచ్చింగ్ నిన్నటి వీడియోలో వచ్చింది కదా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చూసేద్దాము. దీనికోసం నేను క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా 2 మడతలుగా వేసుకోవాలి, ఆ తర్వాత ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. కింద వైపున 2 లేయర్స్ ఉన్నాయి కదా, అవి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఉంచుకోవాలండి, ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టుకోవడం కోసము. చివరి వరకు 4 మడతలు వేయకుండా ఎక్స్ట్రా మాత్రం 1.5 ఇంచ్ వరకు వదులుకోవాలి. అవి కొంచెం క్రాస్లుగా ఉంటేను నేను ఆ క్రాస్లు కట్ చేయాలని చెప్పేసి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. 1.5 ఇంచ్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. ఆ చివరిలో అయితే నేను కట్ చేసేస్తాను. ఈ స్కేల్ యొక్క వెడల్పు 1.5 ఇంచ్ ఉంటుంది. ఈ స్కేల్ వెడల్పు పెట్టుకొని లైన్ వేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఆ 2 పీసెస్ నేను కట్ చేసేస్తాను, ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో కింద వైపున ఎక్కువ ప్లెయిన్గా ఉంది కదా, దీన్ని కూడా మనము మడిచేసుకుంటే సరిపోతుంది. కింద వైపున పట్టీలాగా మడుస్తాం కదా, సో అలా ఈ ప్లెయిన్గా ఉన్న పీస్ అంతా కూడా పట్టీలాగా మడిస్తే సరిపోతుంది. దీనికోసం నేను ఇక్కడ 1.5 ఇంచే ఉందండి ఈ ప్లెయిన్గా ఉండే పీస్ కూడా. సో ఇదంతా కూడా మడిచేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకి పొడవు అనేది చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి సో ఇక్కడ 18 ఇంచెస్ వచ్చింది. 18 ఇంచెస్ పెట్టుకొని పై వైపున 1/2 ఇంచ్ కలుపుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం. కింద వైపున ఎలాగో మనం పట్టీకి వదిలేసుకో ఉన్నాం కదా, సో పై వైపున 1/2 ఇంచ్ కలుపుకొని 18.5 ఇంచ్ దగ్గర పొడవు అనేది మార్క్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇద్దరు పిల్లలకి కలిపి తెచ్చానన్నమాట ఈ క్లాత్ అయితే. సో అందుకే ఎంత ఎక్కువ ఉంది, నాకైతే మీటరే సరిపోయిందండి బ్లౌజ్కి అయితే. సైడ్ ఇందాక మనం లైన్ వేసాం కదా ఎక్స్ట్రా, సో అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము నీట్గా. మనం ఒకేసారి మీటర్ క్లాత్ కట్ చేసి పక్కన పెట్టుకోకుండా మనకు అవసరమైన పొడవు మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే క్లాత్ మనకు కొంచెం కలిసి వస్తుంది అన్నమాట ఇద్దరు పిల్లలకి తెచ్చుకున్నప్పుడు. ఇప్పుడైతే పొడవు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ యొక్క వెడల్పు తీసుకుందాము. బ్లౌజ్ని ఇలా నీట్గా ప్లేస్ చేయండి. నెక్ రౌండ్ మొత్తం కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. షోల్డర్స్ కానీ వెడల్పు పోకుండా నెక్ షేప్ ఎలా ఉందో అలాగే పట్టుకోండి. సో అటువైపు షోల్డర్ నుంచి ఇటువైపుకి 11.5 ఇంచ్ వచ్చిందండి. సో ఈ పైవైపు నేను ఇప్పుడు చూపించాను కదా 2 పీసెస్, అక్కడి నుంచి ఈ 11.5 ఇంచులో సగం 5.5 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 5.5 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు ఈ షోల్డర్ వెడల్పు చూసుకోండి, 2.5 ఇంచ్ వచ్చింది. అలాగే షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా నెక్ డౌన్ చూసుకోండి, 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మనం అక్కడ కొలుచుకుందాము. ఇప్పుడు మనం 5.5 ఇంచ్ 1 పాయింట్ కలుపుకొని షోల్డర్ వెడల్పు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 3.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి మధ్యలో షోల్డర్ కోసం అండి. 2.5 ఇంచే మనకు షోల్డర్ వచ్చింది, కానీ 3.5 ఇంచ్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత 2.5 ఇంచ్ మిగులుతుందన్నమాట. సో అది 3.5 ఇంచు మనకి నెక్ వెడల్పు, ఇంకా 2.5 ఇంచు మిగిలింది మనకి సరిపోతుంది మొత్తము 5.5 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్స్ట్రా షోల్డర్ వెడల్పు మొత్తం వచ్చేసి. ఇప్పుడు నెక్ డౌను 5 ఇంచులు. సో నెక్ అయితే ఇప్పుడు నేను కట్ చేయట్లేదు, క్యాన్వాస్ కట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఒక మార్క్ వేసి చూపిస్తున్నాను. చంక డౌను 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకుని ఇలా బాక్స్లాగా డ్రా చేసుకొని ఈ బాక్స్లో ఇలా రౌండ్ మార్క్ వేసుకోండి చంక కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందాము. బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ వైపున అటువైపు చంక
అక్కడ నుంచి ఇటువైపు చంక వరకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఇలా లాగి పట్టుకొని చూడండి. సో వచ్చిన లూజ్ని సగం చేసుకొని ఈ సగంని ఇక్కడ పెట్టుకోవాలి మనం. నెక్ డౌన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇటువైపుకి పెట్టుకోవాలి. నాకైతే చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు వచ్చింది, అందులో సగం 9 ఇంచులు పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని, స్కర్ట్స్ ఉన్నాయి కదా హిప్ దగ్గర వస్తాయి స్కర్ట్స్, సో అక్కడ లూజ్ కొలుచుకోండి. అటువైపు చీలిక దగ్గర నుంచి ఇటువైపు చీలిక పెట్టాం కదా, అంతవరకు 19 ఇంచులు వచ్చింది. ఈ 19 ఇంచుల్లో సగం 9.5 ఇంచ్, ఈ 9.5 ఇంచ్ని ఇక్కడ కింద వైపున మార్క్ చేసుకోవాలి. సో ఈ పై వైపున 2 లేయర్స్ మడిచున్నాం కదా, అక్కడ నుంచే మార్క్ చేసుకోవాలండి కొలతలన్నీ కూడా. సో 9.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం, మనం చీలికలు అవి మడవాలి కదా, సో దానికోసం. ఇప్పుడు పై నుంచి కింద వైపుకి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకి సరిపోతుంది అనే డౌట్ మీకు రావచ్చు, కానీ ఇక్కడ నేను ఆది బ్లౌజ్తో చూపించాను కాబట్టి మీ దగ్గర ఏ వయసు పిల్లల ఆది బ్లౌజ్ ఉన్నా సరే ఇదే ప్రకారం కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు. అంటే మా పిల్లలకి సరిపోతుందా, ఈ ఏజ్ పిల్లలకి సరిపోతుందా అని అడగాల్సిన అవసరం లేదన్నమాట ఈరోజు. ఎందుకంటే ఆది బ్లౌజ్ మీద చూపించడం జరిగింది కాబట్టి ఎలాంటి ఆది బ్లౌజ్ ఉన్నా మీరు కూడా ఇలాగే కొలతలు తీసుకొని కుట్టుకోవచ్చు. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చంక రౌండ్ అంతా కట్ చేసేసాను, ఎక్స్ట్రా సైడ్ కట్ అంతా కట్ చేసేసాను. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర, 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మనం పట్టీ కోసం వదులుకో ఉన్నాం కదా, అక్కడ నుంచి పైకి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని టాకా పెట్టుకోండి సైడ్ చీలికలు పెట్టడం కోసము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ ఒక కొలత పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ ఉందో బ్యాక్ నెక్ కూడా నేను సేమ్ అంతే డౌన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ అనేది నేను తీస్తున్నాను. మీకు కావాలంటే 4 పక్షాల నెక్ ఉంచుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా పాప వేసుకున్నప్పుడు బ్యాక్ రౌండ్ నెక్ కొంచెం కిందకి పెట్టాను అన్నమాట, పైకి కాకుండా. షేప్ అనేది ఎలా ఉందో మీరు అప్పుడు చూసే ఉంటారు కదా. సో అలా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ మాత్రం ఇక్కడ నేను కట్ చేయలేదు, స్టిచ్చింగ్లో చూపిస్తాను ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ మీద. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విడిగా తీసుకొని చంక దగ్గర చిన్న క్రాస్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ కేవలం రౌండ్ దగ్గర మాత్రమే కట్ చేశాను, పై నుంచి తీయలేదండి. ఈ ఫ్రంట్ నెక్ ఒకవేళ మీకు రౌండ్ కావాలంటే ఇదే బాక్స్లో ఇలా రౌండ్ మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు. క్యాన్వాస్ వేయకుండా రౌండ్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు, లేదా 4 పక్షాలు కావాలన్నా అలాగే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్, మనం ఇందాక క్లాత్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదే క్లాత్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి. ఒక సైడు హ్యాండ్స్ తీసేద్దాం మనము. సో కింద వైపున దాదాపు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. పట్టీ పెట్టాలంటే కింద వైపున మనం మడిచి పట్టీ పెట్టాలంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. కానీ నేను గోటు వేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ మాత్రమే మార్జిన్ అయితే డ్రా చేసుకున్నాను, 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పోతుందన్నమాట. సో 1/2 ఇంచ్ మాత్రమే ఇలా మార్క్ వేసుకున్నాను. పట్టీ పెట్టాలంటే మాత్రం ఎక్కువ క్లాత్ వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు, ఇక్కడైతే నేను బాగా షార్ట్గా తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు అయితే నాకు ఇక్కడ 3 ఇంచులండి. సో ఈ 3 ఇంచులకి పై వైపున ఖర్చు కోసము 1/2 ఇంచ్ కలుపుకొని 3.5 ఇంచ్ పెట్టుకోండి. మరీ షార్ట్గా ఉంటాయి అనుకుంటే 4 ఇంచులు పెట్టేసుకోండి, 1/2 ఇంచ్ కలుపుకోండి సరిపోతుంది. సో ఈ పొడవ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసి ఇప్పుడు నేను ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ అంతా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాంట్లో హ్యాండ్ రౌండ్ మార్కింగ్ వేసుకుందాము. ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం నేనైతే 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే కట్ చేసుకున్న బాడీ పార్ట్లోంటి చంక లూజు ఇలా చూసుకోండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి చంక లూజు ఖర్చుతో సహా చూసుకొని ఒక మార్క్ పెట్టుకోండి. ఖర్చులతో సహా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనేది షోల్డర్ దగ్గరికి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చేతి యొక్క లూజు, ఈ హ్యాండ్స్ అయితే నేను బాగా లూజ్గా పెడతానండి, మీరు వీడియోలో చూసారు కదా స్టార్టింగ్లో. సో లూజ్గా పెడతాను, 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు కోసం ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ రౌండ్ అనేది ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. చంక దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ దగ్గరికి రౌండ్ అనేది మార్క్ చేసుకొని ఇదే విధంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను. చాలా పొట్టిగా వస్తాయి చేతులు. అండ్ మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి.
సో ఖర్చు దగ్గర ఒక టాకా పెట్టుకోండి, షోల్డర్ దగ్గర మిడిల్లో ఒక టాకా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడ్ క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ వైపున హ్యాండ్ జాయింట్ వేయాలి కదా, సో ఇలా క్రాస్ తీసుకొని ఈ క్రాస్ తీసిన పార్ట్ని బాడీ పార్ట్లో ఫ్రంట్ వైపున వచ్చేలాగా మనం జాయింట్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో. మరి చిన్నపిల్లలకి తీయాల్సిన అవసరం లేదు, ఒక 7 సంవత్సరాల నుంచి అలా ఉండే పిల్లలకి ఈ హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్లో బాడీ పార్ట్లో కట్ చేసినప్పుడు చంక రౌండ్ దగ్గర క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలకైతే తీయాల్సిన అవసరం లేదు. సో ఇదే విధంగా లైనింగ్ తీసుకొని లైనింగ్ మీద మనం కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ క్లాత్ పెట్టుకొని సేమ్ ఇదే మాదిరి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, లైనింగ్ అయితే నాకు కరెక్ట్గా మీటర్ పట్టింది. సో ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ నేను జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ కింద వైపున పెట్టుకొని పైవైపున ఇలా హ్యాండ్ పీస్ పెట్టుకొని జాయింట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా దీనికి కింద వైపున మనం పట్టి పెట్టాల్సిన అవసరం లేదు, గోటు పెట్టాలనుకున్నాం కదా, అందుకే డైరెక్ట్గా జాయింట్ వేసి ఆ తర్వాత గోటు పెట్టుకున్నాము. పట్టి పెట్టాలంటే ఫస్ట్ అయితే పట్టి మడిచి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు గోటు కోసము గోల్డ్ కలర్ క్లాత్ 1.5 ఇంచ్ ఉండేలాగా వెడల్పు చూసుకొని ఒక సైడ్ మడిచి కుట్టుకొని క్రాస్ పీస్ తీసుకోవాలి. దీనికోసము ఈ క్లాత్ని హ్యాండ్కి పై వైపున పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని దీని మధ్యలో పెట్టుకొని ఈ క్లాత్ని అయితే ఇలా కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. మనకి థ్రెడ్ ఎంత వెడల్పు ఉంటుందో అదే వెడల్పులో గోట్ అయితే మనకి కనిపిస్తుంది. దీనికోసం పాదం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్ పాదం వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ పాదమే సరిపోతుంది అన్నమాట. ఇంకొంచెం లావుగా తీసుకున్న థ్రెడ్ అయితే ఖచ్చితంగా పాదం అయితే మార్చాల్సి ఉంటుంది. ఇలా వేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా ఇదే మాదిరిగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గోటు వేసినప్పుడు పైవైపున పాదమెడంలో ఒక కుట్టు వేసుకోండి, అప్పుడే మనం వేసిన గోటు అయితే నీట్గా ఉంటుంది. సో ఇదన్నమాట. ఇలాగే రెండు హ్యాండ్లు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా అన్ని వైపులా లైనింగ్ జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ జాయింట్ వేసేసుకొని కింద వైపున మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిన్నాం కదా, దాన్ని ఇలా 2 మడతలుగా మడుచుకోవాలి, పట్టిలాగా కుట్టుకోవాలన్నమాట. కింద వైపున ప్లెయిన్గా వచ్చినది కదా కటింగ్లో మీరు చూసే ఉంటారు, సో ఆ ప్లెయిన్గా వచ్చిన పార్ట్ని ఇలా 2 మడతలుగా మడిచేస్తున్నాను. 1.5 ఇంచ్ వరకు ఉంది. ఇలా కింద వైపున పట్టి కోసము ఖచ్చితంగా 1.5 ఇంచే వదులుకోవాలి, అప్పుడే సరిపోతుంది. సో ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ కట్ చేయాలి. మనం కటింగ్లో అయితే నెక్ అయితే కట్ చేయకుండా అలాగే వదిలేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాన్వాస్ని పెట్టి కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక క్యాన్వాస్ పీస్ తీసుకొని ఇలా సగానికి మడుచుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పు అయితే నేను 2.5 ఇంచ్ ఉందండి బ్లౌజ్లో. సో బ్లౌజ్లో కట్ చేస్తే 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనం కుట్టిన తర్వాత ఇలా వెడల్పు అవుతుందన్నమాట బ్లౌజ్లో కుట్టిన తర్వాత. కానీ మనం క్యాన్వాస్ కట్ చేసుకోవాలి కాబట్టి 2.5 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటామో ఒరిజినల్గా అంత వెడల్పు పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా బ్లౌజ్లో కట్ చేసేటప్పుడు మాత్రమే 2.5 ఇంచ్ కట్ చేసుకోవాలి. నేను క్యాన్వాస్ మీద కాబట్టి 2.5 ఇంచ్ వెడల్పు అయితే తీసుకున్నాను. నెక్ డౌన్ కూడా 5 ఇంచెస్ కదా మనం బ్లౌజ్లో పెట్టింది, క్యాన్వాస్లో మాత్రం 5.5 పెట్టుకోవాలి. నెక్ వెడల్పు నెక్ డౌను ఒరిజినల్గా ఎంత ఉంటాయో అంత పెట్టుకోవాలి. మనం బ్లౌజ్లో కట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే కొంచెం 0.5 ఇంచులు అవి తగ్గించుకొని కట్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్ కొంచెం వెడల్పు వస్తుంది, అలాగే నెక్ డౌన్ కూడా కొంచెం కిందికి వస్తుంది అన్నమాట బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేస్తే. మనం క్యాన్వాస్ వేసినప్పుడు మాత్రము ఇలా క్యాన్వాస్ని ఒకే లెంత్లో కట్ చేసేసుకుంటాము. మనం డ్రా చేసుకున్న బాక్స్లో మనకు నచ్చిన షేప్ని డ్రా చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో నెక్ అయితే కట్ చేసుకున్నాను. నెక్ కట్ చేసుకున్న తర్వాత చుట్టువైపులా ఒక 1 ఇంచ్ ఇలా మార్జిన్ అనేది డ్రా చేసుకొని మిగతా పీస్ని కట్ చేసుకోండి. మనకు షేప్ అయితే ఇలా వస్తుంది. 5.5 ఇంచ్ పెట్టుకోండి నెక్ డౌను, నెక్ వెడల్పు అయితే 2.5 ఇంచ్ పెట్టుకోండి. బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఇలా సరిపోతుంది. బాగా సన్నగా ఉన్నారనుకోండి నెక్ వెడల్పు అయితే తగ్గించండి, నెక్ డౌన్ ఇలాగే ఉంచండి. నెక్ వెడల్పు ఒక 1.2 పాయింట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది నెక్ వెడల్పు మాత్రము. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఈ లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి. నెక్ చుట్టూత సేమ్ ఇదే మాదిరిగా పెట్టుకొని నెక్ చుట్టూత జాయింట్ చేసుకోవాలి.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్ కటింగ్ అనేది క్యాన్వాస్కి అలాగే బ్లౌజ్లో కట్ చేయడానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయినప్పటికీ అర్థం కాలేదంటే కామెంట్లో అడగండి, ఇంకొకసారి నేను ఇంకా వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు, పెద్ద నెక్లు అయితే ఐరన్ చేసుకుంటాము జాకెట్లవి అలాగా. సో ఇది చిన్నపిల్లల జాకెటే కాబట్టి ఈజీగా నెక్ మిషన్ తోటే జాయింట్ వేసేయచ్చు అన్నమాట. ఇలా నెక్ రౌండ్ అంతా జాయింట్ చేసిన తర్వాత ఈ కింద వైపున ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అంతా కూడా క్యాన్వాస్కి ఇలా మడిచి కుట్టేయండి. సో ఇలా ఇప్పుడు దీన్ని సగానికి మడుచుకొని మధ్యలో ఒక టాకా పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని పైవైపున ఇలా మధ్యలో పెట్టుకోండి. బ్లౌజ్ని కూడా సగానికి మడిచి ఒక టాకా పెట్టుకొని ఆ టాకా అలాగే మనం క్యాన్వాస్కి పెట్టిన టాకా సరిగ్గా మధ్యలోకి పెట్టుకొని ఇది కదలకుండా ఒక గుండు పిండి అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ మీద కుట్టు పడకుండా క్యాన్వాస్ని ఆనుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. క్యాన్వాస్ మీద పడకుండా క్యాన్వాస్ని ఆనుకొని ఒక కుట్టు వేయాలి. ఒకవేళ మీరు క్యాన్వాస్ మీద కుట్టేశారనుకోండి నెక్ వెడల్పు పెరిగిపోతుంది, అందుకని క్యాన్వాస్ మీదే పడకూడదు, క్యాన్వాస్ని ఆనుకుని మాత్రమే కుట్టు అయితే పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖర్చు అయితే ఒక పావుంచి ఎక్స్ట్రా ఉంచి మిగతా ఖర్చు అంతా కట్ చేసేయండి, పావుంచి మాత్రం ఉంచండి. క్లాత్ అయితే పావుంచి మాత్రమే ఉంచి మిగతా అదంతా కట్ చేసుకొని ఇప్పుడు అక్కడక్కడ చిన్న టాకాలు పెట్టుకోండి. ఇలా నెక్ చుట్టూతా అంతా చిన్న టాకాలు పెట్టుకొని ఇప్పుడు ఈ క్యాన్వాస్ని కింద వైపుకి టర్న్ చేసేయండి. మనం క్యాన్వాస్ వేసాం కాబట్టి నెక్ అయితే చాలా చాలా ఈజీగా షేప్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. ఓన్లీ మడిపీస్ వేస్తే ఇంత నీట్గా షేప్ అయితే రాదు, మడిపీస్ కూడా వేసి కుట్టుకోవచ్చు ఇలాంటి నెక్లు, కానీ క్యాన్వాస్ వేస్తే ఆ స్టిఫ్నెస్ అనేది వేరే అన్నమాట, నెక్ షేప్ అయితే నీట్గా తెలుస్తుంది మనకి. ఇలా కింద వైపుకి టర్న్ చేసేసుకొని పైవైపున నెక్ చుట్టూతా ఒక కుట్టు వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వేసేస్తాను నేనైతే, కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. కింద వైపుకి టర్న్ చేసాం కదా మెడపీసు, క్యాన్వాస్ వేసిన పీసు, అది పైకి లేయకుండా చేతి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది నెక్ రౌండ్. ఇలా సింగిల్ స్టిచ్ వేసినప్పుడు డబుల్ స్టిచ్ వేస్తే అవసరం లేదన్నమాట. సో దీనికి వర్క్ వచ్చింది కాబట్టి నేను ఎక్కువ మోడల్ అయితే ఏం పెట్టలేదు, ఇలా సింపుల్గా కుట్టేశాను. నెక్ షేప్ అయితే ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా మధ్యలోకి మడుచుకొని డాట్స్ అనేవి పట్టుకుందాము. ఇవి కూడా ఖచ్చితంగా పట్టాల్సి ఉంటుంది, లేదంటే పొట్ట మీద అక్కడ ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది బ్లౌజ్, అలా ఎత్తుకున్నట్టు లేకుండా ఉండాలంటే ఈ డాట్స్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. సో పైవైపు నుంచి కింద వైపుకి తేల్చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇది లేకుండా చేతి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు. సో బ్యాక్ పార్ట్లు కింద వైపున లైనింగ్ పెట్టుకొని పైవైపున బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఈ నెక్ రౌండ్ అయితే జాయింట్ వేసుకోవాలి. నెక్ కుట్టి తిరిగేస్తానన్నమాట ఇక్కడ. ఇది రాంగ్ సైడ్ అండి, బ్లౌజ్ పీస్ అయితే రాంగ్ సైడ్, ఇలా పైకి కనిపించేది రాంగ్ సైడ్ అన్నమాట. నెక్ చుట్టూతా ఒక చిన్న టాకాలు పెట్టుకొని ఇప్పుడు కింద వైపుకి టర్న్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే ఒరిజినల్ పార్ట్ అనేది పైకి కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ మీద ఒక కుట్టు వేసేయాలి, తిరిగేసుకున్న తర్వాత సింగిల్ స్టిచ్చే సరిపోతుంది. నెక్ కుట్టి తిరిగేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇదే చేయాలి, లైనింగ్ జాయింట్ వేసి తర్వాత నెక్ కుట్టి తిరిగేయాలంటే కుదరదు. ఫస్ట్ నెక్ కుట్టి తిరిగేసి ఆ తర్వాత ఇలా లైనింగ్ జాయింట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వైపులా కూడా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్లౌజ్ మీద కట్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాము, లైనింగ్ తర్వాత కట్ చేసాం కాబట్టి లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. సిల్క్గా వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ అయితే నేను లైనింగ్ కట్ చేసుకుంటాను, ఇలా స్టిఫ్గా ఉందనుకుంటే నేను డైరెక్ట్గా బ్లౌజ్ పీసే కట్ చేసుకుంటాను అన్నమాట ఎప్పుడైనా. ఇప్పుడు ఒక్సిల్ పట్టీ కాజాల పట్టీ కోసం 1.5 ఇంచ్ వరకు వదిలాం కదా, దాన్ని ఇలా 2 మడతలుగా మడుచుకొని ఒక పట్టీలాగా కుట్టేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపున కూడా మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పట్టీ కోసం వదిలిన్నాం కదా, దాన్ని కూడా ఇలా 2 మడతలుగా మడుచుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట,
ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మడ్చుకొని ఇక్కడ కూడా డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం ఫ్రంట్లో వేసాం కదా బ్లౌజ్ పీస్కి బాడీ పార్ట్లో, సో బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇవి కనుక మీకు అర్థం కానట్లయితే ఆది బ్లౌజ్కి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కుట్లు ఎలా వేస్తున్నారు అనేసి. ఇలాగే ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. కింద వైపున ఫ్రంట్ పార్ట్ పెట్టి పైవైపున ఇలా బ్యాక్ పార్ట్లు పెట్టుకొని షోల్డర్స్ అయితే జాయింట్లు చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచ్ కట్ అయితే మనం వదులుకో ఉన్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ కట్ అయితే పట్టుకోవాలి. ఖచ్చితంగా రెండు చివర్లు రఫ్ చేసుకోండి, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా రెండు కుట్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్స్ దగ్గర. ఇలా జాయింట్లు వేసిన తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ తీసుకొని జాయింట్లు వేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోండి షోల్డర్ దగ్గర బ్లౌజ్లో, అలాగే హ్యాండ్ మిడిల్లో కూడా ఒక మార్క్ పెట్టుకొని ఆ రెండు కలిపి ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఇలా పట్టి చూసుకోండి. సో సరిగ్గా సరిపోయిందన్నమాట. ఇప్పుడు జాయింట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ వస్తుంది కదా, అందుకోసం ఇలా ఫస్ట్ పట్టి చూసుకొని ఆ తర్వాత జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలన్నమాట. సో మనము బ్లౌజ్ పెట్టి చంక రౌండ్ అయితే తీసాం కాబట్టి హ్యాండ్స్కి మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇలా వస్తుంది. ఇలాగే ఇంకొక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే మాదిరిగా జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపుకి టర్న్ చేసుకొని సైడ్ జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది. మనం పైవైపు నుంచి కింద వైపుకి 1.5 ఇంచ్ కట్ అయితే వదులుకో ఉన్నాం కదా, సో అదే 1.5 ఇంచ్ కట్ని ఇక్కడ మార్క్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చంక దగ్గర అయితే నేను 1.5 ఇంచ్ కట్ వదులుకో ఉన్నాం కదా, ఆ 1.5 ఇంచ్ కట్ని ఇలా కింద వైపుకి మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేయాలి. కింద వైపు కంటే బ్లౌజ్ కింద వైపు వరకు స్టిచ్చింగ్ అయితే వేసేయకూడదు. మనం చీలికలు పెట్టాలి కదా సైడు, అక్కడ ఒక 2.5 ఇంచ్ హైట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కటింగ్లో. సో ఆ 2.5 ఇంచ్ హైట్ దగ్గర స్టిచ్చింగ్ అనేది స్టాప్ చేయాలి, కింద వైపుకి ఫుల్గా జాయింట్ చేయకుండా. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ నేను మార్క్ పెట్టున్నా చూడండి. సో ఇక్కడ వరకు, ఇక్కడ వరకు స్టిచ్చింగ్ ఆపి ఇక్కడ రఫ్ చేసుకోవాలి, కింద వైపుకి స్టిచ్చింగ్ చేసేయకూడదు. అలాగే ఇంకొక కుట్టు కూడా వేసుకోండి, ఒక పాద మెడం పెట్టుకొని ఇంకొక కుట్టు కూడా వేసుకొని కింద మాత్రం సేమ్ అదే ప్లేస్లో రఫ్ చేసుకొని ఆపుకోండి. సో ఇక్కడ నేను 3 కుట్లు వేస్తున్నాను అనమాట. మా పాప కొంచెం బొద్దుగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయినా విప్పుకోవచ్చు. ఇలా పైన ఏమో పాద మెడము ఉండేలాగా పెట్టుకొని కింద మాత్రం సేమ్ ప్లేస్లో స్టిచ్చింగ్ అయితే ఆపుకోవాల్సి ఉంటుంది. సైడ్ అంతా ఇలా చిన్న చిన్న టాకాలు పెట్టుకుంటే బ్లౌజ్ అయితే పీస్ రేగకుండా ఉంటుంది. ఓవర్లాక్ కనుక ఉన్నట్లయితే ఓవర్లాక్ చేపించుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున చీలికలు పెట్టాలి కదా, సో ఇలా బ్లౌజ్ని సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా సైడ్ మడిచి చీలికలు పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి సైడ్ ఇలా చీలికలు పెట్టడం అనేది, కొంతమందికి కష్టం అనిపిస్తుంది కదా, కానీ చాలా చాలా ఈజీ. ఈ చీలికల యొక్క హైట్ మాత్రమే 2.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలకి. సో ఇలా కుట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ కుట్టుకొని స్టాప్ చేసుకొని మళ్ళీ పాదం పైకెత్తి ఇలా టర్న్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి ముడత కూడా రాదు, నీట్గా వచ్చేస్తుంది. ఇదే మాదిరి అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా చీలికలు పెట్టిన తర్వాత పైవైపున మడిచాం కదా, అక్కడ ఇలా ఒక చిన్న టాకా పెట్టుకోండి. డ్రెస్సులకైనా ఇలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది, పంజాబీ డ్రెస్సులకి. సో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో అర్థమైందా లేదా, ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే నాతో కామెంట్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మీకు ఏ పార్ట్లో అర్థం కాలేదో అది కూడా నాతో కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్ నాడాలు కావాలంటే నాడాలు కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, బాయ్.